నమస్తే అండి, నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా అంతా బాగున్నా అండి. కుబేర్ కుండల్ని ఏ సమయంలో పెట్టాలి, ఏ రోజు పెట్టాలి, ఎవరు పెట్టాలి, ఎన్ని రోజులు ఉంచాలి, దీని ప్రత్యేకత ఏంటి, ఇది పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఇలాంటివన్నీ వీడియోలో మనం చూద్దామండి. దీని గురించి ముందుగా మొదటగా పెట్టేటప్పుడు కొత్త కుండలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా మనకి అత్తగారులు ఇలా ఉండి వాళ్ళు ఇచ్చినా అవి మనం కంటిన్యూ చేయొచ్చండి. సో ముందు ఈ కుండల్ని మూడు ఒక సైజులో ఉన్నవి లేదా ఒకటి పెద్దది తర్వాత చిన్నది ఇంకా చిన్నది అలాగైనా తీసుకోవచ్చు. సో పెద్దది కిందన పెట్టి తర్వాత కొంచెం చిన్నది అలా సైజుని పెంచుకుంటూ వెళ్ళచ్చు. మూడు ఐదు ఇలా పెట్టుకోవచ్చండి. నేను మూడు కుండలు తీసుకున్నాను. మట్టి కుండలు మనకి ఈ పిడతలు లాంటివి మనకు దొరుకుతూ ఉంటాయి కూడా. మనకి చక్కగా ఇప్పుడైతే అవైలబుల్గా అన్ని ప్లేస్లోనే దొరుకుతున్నాయి. వీటికి పసుపు ఎక్కడ ఖాళీలు లేకుండా నీట్గా పసుపు రాసుకొని గంధము బొట్లు పెట్టుకోవాలండి. పసుపు రాసుకోవడం వల్ల మనకి ఎటువంటి దోషాలున్నా అంటే మైలుగాళ్ళున్నా ఇలాంటివన్నీ పోతాయన్నమాట. ఇలా మొత్తం చక్కగా నేను మూడు కుండలకి పసుపు కుంకుమ గంధంతో అప్లై చేసుకొని అన్ని చక్కగా పెట్టుకున్నానండి. చూసారు కదా ఈ రకంగాన. ఇప్పుడు వీటిలో ఏంటేటి వేయాలి చూద్దాము. ముందుగా మొదటి ఇలా ఉండని చిన్న పిడతను తీసుకున్నాను. మొత్తం నేను బియ్యం అనేది గ్యారంటీ దాని అలాగని చేతితో సగం కొట్టకుండా అంటే పైన ఇలా చేయి కొట్టకూడదని నిండుగా ఉండేలా వేసుకోవాలన్నమాట వేసుకునేటప్పుడు కూడా. తర్వాత ఇంకొక దాంట్లో పప్పులు, పప్పు దినుసులు. పప్పు దినుసులు అంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్నీ వేసుకోవచ్చండి. నేను మూడు పప్పులు కలిపి ఒక దాంట్లో తీసుకుంటున్నాను. కందిపప్పు, మినప్పప్పు వేయించి నల్ల మినుములు, నల్ల బద్దపప్పు తీసుకుంటున్నాను. కావాలంటే రౌండ్ ఫుల్ గుండు పప్పు కూడా తీసుకోవచ్చు, మామూలు మినపప్పు అని తీసుకోవచ్చు. ఇది మసరు పప్పు అండి, మీకు తెలిసి ఉంటుంది మనకి రెడ్ కలర్లో ఉంటుంది కదా మసరు కందిపప్పు అంటాము, అది తీసుకున్నాను అనమాట. లేదు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు, పెసలు కూడా తీసుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకా మూడో దాంట్లో తప్పకుండా అంటే ఒకటి ధాన్యము, ఒకటి పప్పులు ఉండి ఇంకొకటి ఉప్పు మాత్రం తప్పకుండా ఉండాలండి. అది కల్లుప్పు మాత్రమే తీసుకోవాలి. అంటే ఉప్పు ఉన్న దాంట్లో ఇంకా మిక్సింగ్ అనేది ఏమీ చేయకూడదు, ఎందుకంటే అది వాటర్గా అయిపోతూ ఉంటుంది. సో కల్లుప్పు కాబట్టి అవ్వకపోవచ్చు. ఇప్పుడు నేను వీటిని ఎలాగా మనము ఈ మూడిటిని తీసుకున్నాం కదండి, వీటిని వన్ బై వన్ మనం పేర్చుకోవాలన్నమాట. కాకపోతే మనం ఇవి వీటిలో అంటే ప్రతీది మన ఆహారమైన మన సంపద కూడా అండి ఇదే. ఇది ఎంత బాగా మనం ఇలా పెట్టుకోవడం వల్ల మనకు అంత ఆర్థిక అభివృద్ధి అనేది సంపద అనేది వృద్ధి చెందుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలా పెట్టుకున్నట్లయితే మంచిదండి. మే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టవేసి ఉంటుందండి. ప్రతి కుండలో కూడా రూపాయి లేదా 2 రూపాయల కాయిన్లు పెట్టాలండి. చివరి దాంట్లో మాత్రం ఉప్పు కాబట్టి డైరెక్ట్గా పెట్టుకోకుండా అయితే పసుపుగుడ్డ లేదా తమలపాకు ఇలాంటివి పెట్టి నేను గోమతి చక్రం కూడా పసుపు బొట్టు పెట్టి గంధం పెట్టి పెట్టానండి. దీనికి మర్చిపోకుండా మనం చేయవలసింది ధూపం ఇవ్వాలండి. ధూపం ఇవ్వడం వల్ల మనకి ఆ రోజు ధనత్రయోదశి రోజు కుబేర కుండలకు ధూపం ఇవ్వడం వల్ల చాలా మంచిదండి అమ్మవారికి కూడా. అదేవిధంగా ధనత్రయోదశి రోజు తప్పకుండా కుబేర కుండల్ని ఆ త్రయోదశి పూజా సమయం అనేది ఉంటుందండి మీకు పెడతాను తర్వాత. సో ఆ పూజా సమయంలో మాత్రమే మనం ఈ కుబేర కుండలు పెట్టి పూజించాలండి. ఇది అత్తగారు కోళ్ళకు వారసత్వంగా ఇవ్వచ్చు, వారసత్వం లేని వాళ్ళు కూడా కొత్త కుండలు కొని మొదలు పెట్టుకోవచ్చండి. ఈ కుండలు మనం రోజులు వారాలు చూసి తీసి మనం జాగ్రత్తగా అంటే మళ్ళా మైలుగాళ్ళు ఇలాంటివి ఏమి తగలిన ప్లేస్లో, నీచులు అలాంటివి ఏమి తగిలిన ప్లేస్లో జాగ్రత్తగా పెట్టుకోవాలండి. దీంట్లో పెట్టిన రూపాయి కాసులు, గోమతి చక్రాన్ని మాత్రం మనం ధనం దాచుకునే ప్లేస్లో అంటే బీరువాళ్ళ వాటిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ధన అభివృద్ధి చాలా బాగా జరుగుతుందంటే విశేషమైన ఫలితం తప్పకుండా ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు మనం ఇందులో పెట్టుకున్న పప్పులు, బియ్యం ఉన్నాయి కదండి, ఇవన్నీ కలిపి మనము కొంచెం ఉప్పును కూడా అందులో వాడుకొని ప్రసాదంగా చేసుకొని ఓన్లీ మన ఇంటిలోని సభ్యులు మాత్రమే దీన్ని తినాలండి. అదేవిధంగా ఈ ఉప్పు మరీ ఎక్కువగా ఉంటే మనం దాన్ని మంచి అంటే నాన్ వెజ్లు కాకుండా మిగిలిన వాటికి మనం ఈ ఉప్పును అనేది వాడుకోవచ్చండి. వీటితో పాటుగా మీకు ధనత్రయోదశి రోజు పూజా విధానము మరియు కుబేర చక్రము వేయడం ఎలాగ ఇంట్లో ఇలాంటివన్నీ మీకు వీడియోలో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి, తప్పకుండా చూడండి.
మరిన్ని అంటే ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇలాంటివి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదండి ఈ వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.